పెద్దపిల్ల మారుటు కూతురు పేరు లక్ష్మి, సాక్షాత్తు లక్ష్మిలాగే ఉంటుంది. ఇంటి పనులన్నీ చక్కగా చేసుకుంటుంది, చాలా ఓర్పు కలదు కూడాను. ఒరే, నీతో వేగాలంటే ఆ పిల్లకెత్తవు. చూసావా తమ్ముడు, నాకు ఓర్పు లేదట. నాన్నగారికి నువ్వంటేనే ఇష్టం. ఏం నాన్న, ఆ పిల్లని అన్నయ్యకి చేయకూడదు. చేయొచ్చు, కానీ గుండెం ఒప్పుకోదుగా. ఎవడో పని పాట చేసేవాడికి చేసి ఇంట్లోనే ఉంచుకోవాలని చూస్తూ ఉంది. పోనీ పనివాడిలాగా వెళ్ళి చేసుకుంటే సరే, పిల్ల నచ్చితే దారే దొరకపోతుందా? ఆ సంగతి నేను చూసుకుంటాను. సరే అలా కానీ, ఇక రెండో అమ్మాయి పిల్ల బాగానే ఉంది, కానీ నాధుళ్ళేని కొంప. అంతా ఆడపెత్తనం, తల్లి అతిగారాభంగా పెంచింది, కానీ పిల్ల రోషం కలది. దాన్ని దారిలో తెచ్చుకుంటే మంచి పిల్లే. అది చేసుకునేవాడిని బట్టి ఉంటుంది నాన్న. రౌతు కొద్దీ గుర్రం, మీకు నచ్చితే చెప్పండి, చేసుకుని దోవకు తీసుకొస్తాను. వెరీ గుడ్, మగసిరైన మాట, బాగా చెప్పావు తమ్ముడు. కానీ అల్లుడు ఇల్లరికం రావాలంటుంది తల్లి. పిల్ల కూడా తల్లిని వదిలిపెట్టి రాదేమో. రాకపోతే రప్పిస్తాం. మీకెందుకు, మీరు అవునండి. మీకు నచ్చేట్టుగా కోడల్ని దోవకు తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉందిలే, ఏదన్నా తలుచుకుంటే సాధించే ఓర్పు కూడా ఉంది నీకు. అయితే నాకేనా ఓర్పు లేంది? తెలుస్తూనే ఉందిగా. ఇదిగోరా చిన్నమ్మాయి ఫోటో. కానీ ఇంకొక సంగతి, ఆ ఇంటికి గంట ఏనో శనిగారు దాపరించాడు. వచ్చిన సంబంధాలలో చెడగొట్టి చిన్నపిల్లని జైల్లో ఉన్న తన కొడుకు చేసుకోవాలని చూస్తున్నాడు. వాడి సంగతి నేను చూసుకుంటానుగా. ఏం తమ్ముడు, ఓకే? ఏనాన్నా? అలాగే, మీరు ఆ పిల్లలు చేసుకుంటే చనిపోయిన నా స్నేహితుడు ఆత్మ కూడా శాంతిస్తుంది. అలాగేనన్న. అమ్మా, అన్నయ్య వచ్చాడే. ఏంటైనా, పిల్లని చూడడానికి వచ్చావా? మరి ఒక్కడే వచ్చావు, అన్నయ్య రాలేదా? వచ్చాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. మరి నువ్వు? నేనా? నాకు మీ సహాయం కొంత కావాలి. నేను ఒక నాటకం ఆడబోతున్నాను, ఆ పిల్ల మీకు తెలుసా? ఓ తెలుసు, వాళ్ళ అన్నయ్య, నా క్లాస్మేట్. అలాగా, ఆ పిల్లని నేను ఒకసారి చూడాలి, పిలిపిస్తావా? అలాగే పిలిపిస్తాను. కానీ నేను ఆ పిల్లని చూడడానికి వచ్చినట్టు వాళ్ళకి మాత్రం తెలియకూడదున్నా, జాగ్రత్త. అలాగే. లేవు, లేకపోతే టిఫిన్ వెళ్ళకుందాం. ఆకలి అయింది, తిన్నా. ఆ పప్పులేం వడకో, డబ్బులు ఇవ్వకపోతే కదలడానికి వీల్లేదు. అయితే నేను ఇక్కడే కూర్చుంటా. డబ్బులు ఇస్తావా, సంచి అక్కడ పెడతావు, తీసుకో చూద్దాం. చూడు గంటయ్య, చిన్న డబ్బు లేకుండా పోతున్నాడు. ఓ గంటయ్య గారా? అవునరా. ఏ రా, ఊరేగిరేనా ఉంటే జాగ్రత్త. అది కాదు, తిని డబ్బులు ఇవ్వకుండా పోతే ఎలాగ చెప్పు. లేవు, ఉంటే ఇవ్వను, కావాలంటే ఏమో పని చెప్పు, చేసేపోతా. ఏం పని చేస్తావు? ఏదైనా సరే. ఎక్కడ అది కూడా ఎక్కడికి? మా చెల్లయ్య గుండమ్మ గారింటికి. వాళ్ళు నీలాంటి వాళ్ళేనా లేకపోతే ఏమైనా మర్యాద తెలుసా? మర్యాదకే పెళ్లి కొడుకులాగా చూస్తారు. అయితే పెళ్లి కూడా చేస్తారా? ఓ అది కూడా చేయిస్తాను రా. అయితే పట్టుకొచ్చాను పాలేరుని. ఏయ్ మర్యాదగా మాట్లాడు, నేనేం గుడ్డు అనుకున్నావు పట్టురావడానికి? నేనే వచ్చాను. వీడు వీడు అవతారం పనిచేసినట్టే ఉంది. పొమ్మని పొమ్మన. అమ్మోయ్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు, మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. కాపురం? ఓహో, మేము పెద్ద కాపురంలే. పెద్ద కాపురా? అవును. ఏ కాపురం అయితే మాకెందుకు? అది ఇది అనకుండా మేము చెప్పిన పనులను సరిగ్గా చేయాలంటే. ఓ, అది మీరు పెట్టే తిండిని బట్టి ఉంటది. ఒక మనిషి తిండి పెడితే ఒక మనిషి పని చేస్తా, జోటి తిండి పెడితే జోటి పని చేస్తా. నడిపించాడు పట్టుకొచ్చావు. పిచ్చోడు పిచ్చోడు అంటే నేను పడేవాడిని కదా గుండక్క. గుండక్క? నేను నీకు అక్కనట్రా? నీ అక్కంటే తప్ప గంటనా? ఏమన్నా గంటన్నా? అవన్నా, అసలు వరుసగా పొందే మనకు పిల్లడం సాతు కదిలే.
వచ్చినట్టే పిలుతూ గాని లక్ష్మి, ఈ పిచ్చాడి కాస్త కూడి పడేసి పనులు ఏమేం చేయాలో చూపించు. కూటికి ఎంత ఉందరా, ఇప్పుడేగా గొంతు దాకా దొక్కింది. సరే గాని ఈ బుల్లెమ్మ ఎవరు? మన బుల్లెమ్మలే లక్ష్మి. మన బుల్లెమ్మే కిందా అయితే సరే, ఇదిగో బుల్లెమ్మా, నాకు బో బాగా పెట్టాలి. మూత రావడం లేదు, కొంచెం తీసి పెడుతుంది. కుర్రాళ్ళ ఒంటి ఇప్పుడు ఇనిపేం చేస్తా ఇవ్వో. ఏం చిట్టమాట చికాకు పడతావు? చిట్టమ్మ గిట్టమ్మ అన్నావంటేనా? ఎవడమ్మా వీడు? ఇదిగో చిట్టమ్మా, ఆడి వీడు అంటున్నావు, జాగ్రత్త. మీ అమ్మంటేనే ఊరుకోలేదు. మన పాలేరు సరోజ, నేనే తీసుకొచ్చా. పాలేరుకు ఇంత సనువు ఇవ్వకూడదు. నువ్విచ్చేదేంటి చిట్టమ్మా, నేనే తీసుకుంటే. అయినా పని కుదిరిన తర్వాత ఇంకా నువ్వేంటి నేనేమిటి, అంతా ఒకటేగా. ఇదిగో బుల్లడా, బుల్లడా, ఇంకా నా బుడ్లు ఉంటే బుట్రా తీసేస్తా. తీసావు గాని లాభం పనుకో. అలాగే గుండక్క. అమ్మా అమ్మా. అన్నయ్య నేను బజార్ వెళ్తున్నా, అక్కయ్యకి చీరలు కొనుక్కొస్తా. అక్కయ్యకి చీరలా? ఎంబులేమా, ఏమైనా పని ఉంటే చెప్పు, చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట? లే నేను రూపుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాలి ఏంటి మొగాళ్ళు ఏంటి? ఆడాళ్ళు కందిపోతారని ఈ రోజుల్లో ఈ పనులని మొగాళ్ళే చేస్తున్నారుగా, నీకు తెలవదు. సారీ సారీ, నేనే అనుకుంటే నాకంటే నువ్వు ఇంకా అనబడ్డట్టు ఉండవే. లేలే బులేమ్మా, లే లేలే. పట్టడా. ఏం బుల్లెమ్మా, నేను సరిగా రుబ్బుతున్నానా? ఏం బుల్లెమ్మా అని అవుతుండవు, నాకు బువ్వంటం కూడా శాతం. మా అయ్య వేదాంతి, పళ్ళన్నీ తెలుసుంటే పిల్లలు బాగా కాపురం చేస్తారా అనేవుడు. నీకు తెలవదనుకుంటా, ఇప్పుడు మగాళ్ళతో పోటీ చేస్తున్నారుగా ఆడాళ్ళు. అసలు వాళ్ళ కబుర్ చేశావా? చేశాను, వస్తారు. అదిగో సరోజ, హలో పద్మ. సరోజ చూడు ఇది ఎలా ఉంది. చేసి చండాలంగా ఉంది. నువ్వేనా సెలెక్ట్ చేసింది? కాదు, మా అన్నయ్య. చీరల సంగతి నాకు తెలియదని ముందే చెప్పాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది. అవునవును, ఈ మధ్య పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఎక్కడైనా ఫోటో చూసావేమో. ఏం ప్రభాకర్? అవునవును. చాలే ఊరుకో, మేమెవరికి ఫోటోలు పంపలేదు. ఈ రెండు సారీస్ ప్యాక్ చేయండి. ఇదిగో ఈ రెండు నువ్వు తీసుకో. చాలా బాగున్నాయి. ఇది ప్యాక్ చేయండి. ఇదిగోండి ఉంచు, తర్వాత తీసుకుంటాను. ఏ డబ్బు మర్చిపోయాను.
పోనీ నేను ఇస్తాను, తర్వాత పంపిద్దురు కానీ. అబ్బే అక్కర్లేదు, పర్వాలేదు సరోజ, తీసుకో. తీసుకోండి.